वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमंदारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री श्रीनिवास परब्रह्मणे नमो नमः। ఈ పాదమే కదా ఇహ పరము లసగిడి ఆశ్రయించిన భక్తులకు ఐహిక లోక సుఖములు ఇవ్వడము అదే విధంగా పరమ పదాన్ని ఇవ్వడము రెండూ చేస్తున్న పాదములు ఇది. అందుకే ఒక పాదం భూమిని ఒక పాదం పైభాగాన్ని కొలవడంలో ఉద్దేశం ఏంటంటే ఒక పాదం ఇహానికి ఇంకో పాదం పరానికి సంకేతంగా చెప్పబడుతుంది. అందుకే ఇహపరాలు రెండు ఇస్తానని చెప్పడానికి రెండు పాదములు ఉన్నాయా అన్నట్లుగా ఉంది. సాధారణంగా ఎవరు రెండు పాదాలైనా ఒకే సమస్థితిలో నడుస్తాయి, కానీ ఒకటి భువనానికి ఒకటి గగనానికి వ్యాపించగలిగే పాదమనంటే ఇహానికి పరానికి కూడా ఆధారమైన పాదములది. అందుకే ఈ పాదమే కదా ఇహపరములసగడిది, ఈ పాదమే కదా ఇలా అహల్యకు కోరికైనది. ఇది చాలా చక్కని మాట. అహల్య కోరుకున్నదట ఈ పాదాన్ని, ఎందుకంటే తన పాపము నశించి శాపము తొలగి తరించడం కోసం స్వామి పాదాలనే ధ్యానిస్తున్నది. ఆ పాదస్పర్శ ఉంటే కానీ తాను తరించలేదు గనక తన తరించడానికి హేతువైన ఆ పాదాలనే కోరుకుని ఆ పాదాలు తన ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించాలని అడుగు మోపినంతనే తన పాపము శాపము తొలగి తాను శుద్ధురాలి తన పూర్వ శరీరాన్ని పొందుతుందని పాపమోచనం కలిగి పవిత్రాలవుతుందని ఎల్లవేళలా ఆ పాదాలనే కోరుకుంటూ ధ్యానించిన అహల్యాదేవి. అందుకు అహల్యకు కోరికైనది ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము. ఇది గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. నారాయణ యొక్క పాద పద్మములు చూడడం అంత తేలిక కాదు. దుర్లభము అంటే అత్యంత కష్టము అని అర్థం. దాన్ని పొందడం మహాకష్టం, అసలు చూడడమే కష్టం. ఈక్షింప దుర్లభము, స్వామి పాదాలను దర్శించడం అంత తేలిక కాదు. అది పరమపదం, అది అది ఈక్షింప దుర్లభము. ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై నిరవేయనది. అలాంటి దుర్లభమైన పాదము భక్తవాత్సల్యంతో ఈ వెంకటాద్రిపై ఇరవైనది అంటే స్థానమైనది అని అర్థం. అంటే యోగులు కూడా కనబడిన దివ్య పాదములు భక్తులను అనుగ్రహించడం కోసం ఈ వెంకటాద్రిపై నిలిచి దర్శనమిస్తున్నాయంటూ స్వామి పాదాలను ఇక్కడ ఆశ్రయిస్తూ పాద వైభవాన్ని ఈ కీర్తనలో చెప్పారు. ఈ కీర్తనలు ఈ కీర్తన మిగిలిన భాగం రేపు తెలుసుకుందాం. ఆ వెంకటపతి యొక్క దివ్య పాదాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు.